రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలను అణగదొక్కే కుట్ర చేస్తుందని గుంటూరు పార్లమెంటరీ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి షేక్ రిజ్వాన్ ఆరోపించారు. లామ్ గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అబ్దుల్ గనీ మాట్లాడారు. ముస్లింల అభివృద్ధి సంక్షేమం కోసం గత టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేస్తోందన్నారు. గత ప్రభుత్వం దుల్హన్ పథకం కింద 50,000 రూపాయలు ఇచ్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ పథకం కింద 100,000 రూపాయలు పెంచుతామని హామీ ఇచ్చారని నేటికీ అది కార్యరూపం దాచలేదన్నారు. పథకం అమలు కోసం 10వ తరగతి పాస్ అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయలు పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయలు ఆదాయం ఉండాలని కరెంటు బిల్లులు 300 యూనిట్లు దాటకూడదనే నిబంధన పెట్టిందన్నారు. రంజాన్ తోఫా జాడలేదన్నారు. మసీదులు ఈద్గల అభివృద్ధికి ఇస్తామన్న నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. దుకాణా మకాన్ పథకం మరుగున పడిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ మైనార్టీ అధ్యక్షు షేక్ అబ్దుల్ గనీ, పార్టీ నాయకులు షేక్ సుభాని, షేక్ అబ్దుల్, షేక్ సైఫుద్దీన్, షేక్ యాసిన్, షేక్ రఫీ, తాడికొండ నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు సుభాని, తాడికొండ నియోజకవర్గ మైనార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి షేక్ బాషా, తాడికొండ నియోజకవర్గ మైనార్టీ కార్యదర్శి షేక్ పర్వేజ్, తుళ్లూరు, మేడికొండూరు, ఫిరంగిపురం మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆదుకున్న పథకం దుల్హన్ పథకం. ప్రతి పేద ముస్లిం మహిళకు పెళ్లి జరిగేటప్పుడు 50,000 అందించేవారు. ఆ పథకాన్ని నేను 100,000 రూపాయలు ఎలక్షన్లకు ముందు ప్రచారంలో హామీ ఇచ్చి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ ప్రస్తావనే తీసుకురాకుండా ఇప్పుడు 3.5 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల కోసం ఆ పథకానికి అమల్లోకి తీసుకురావడానికి మళ్ళీ ప్రవేశపెట్టారు. మా ప్రభుత్వ హయాంలో కేవలం రేషన్ కార్డు ఉండి పేదవాళ్ళైతే ఆ ప్రభుత్వం ప్రతి పేదవాడికి అందేది. కానీ ఈరోజు ఆ పథకం రావాలంటే వధువు వరుడు ఇద్దరు 10వ తరగతి పాసింగ్ ఉండాలి. మా మైనార్టీ వర్గాల్లో అతి తక్కువ మంది చదువుకొని ఉంటారు. ఎందుకంటే పేద వర్గాలకు చెందిన వాళ్ళం కాబట్టి ఎక్కువ మంది చదువుకొని ఉండరు. అలాంటప్పుడు వాళ్ళకి ఆ పథకం వర్తించదు. ఈరోజు ప్రతి ఒక్క ఇంటిలో కొన్ని వస్తువులు ఉంటున్నాయి. వాళ్ళకి 100 యూనిట్లలోపు కరెంటు బిల్లు వస్తేనే ఆ పథకం వచ్చిందంట. ఇంకా గ్రామాల్లో అయితే 10,000 ఆదాయం, పట్టణాల్లో అయితే 12,000 ఆదాయం ఉండాలంట. ఇది ఎక్కడ న్యాయం అండి? ఈరోజు 10,000 అంటే అసలు ఏమైనా వస్తున్నాయా? ప్రతి ఒక్క వస్తువు పెరిగిపోయింది.